వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చుక్క కూరతోనే రెసిపీ చేశాను, చాలా బాగుంటుంది. దేంట్లోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు, అన్నం ఉట్టిగానే తినేయచ్చు, అంత మంచి రుచిగా ఉంటుంది. దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది ఎలా చేశానో ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం చుక్క కూరని నీట్గా కడిగి తెచ్చుకోవాలి, ఎందుకంటే మట్టి ఇవన్నీ దుమ్ము ఇలాంటి ఆకు పురుగులు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నట్టు, అవన్నీ కూడా లేకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఒక చెక్క తీసుకునేసి దాని మీద ఈ చుక్క కూరను పెట్టేసి ఇందులో వేస్టేజ్ ఏమున్నా కూడా మొత్తం ముందు తీసేసుకునేసి ఈ ముదులు కాడలు మాత్రం ముదురుగా ఉంటాయి, ఆ కాడల వరకు కట్ చేసి అవి పక్కన పడేస్తే కొరవదంతా కూడా మనకు పనికి వస్తుంది. ఓకేనా? వీటిని ఏంటంటే ఒక ఇంచ్ సైజు చూసుకునేసి ఆ టైప్లో మనం కట్ చేసుకోవాలి. అంటే ఒక ఇంచ ఒకటిన్నర ఇంచ్ అంత మనం సరిపోతుంది. ఈ టైప్లో ఏంటంటే మనం పూర్తిగా కట్ చేసి ఇప్పుడు మనం కట్ చేసిన దాన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇది ఎలా చేయాలన్నది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. అందుకని వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇందులో ఏమి వేయాలి, ఎలా చేయాలి, ఎలా చేసేవను అన్నది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈ టైప్లో మనం ఈ విధంగా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులో ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద సైజు ఒక మూడు గడ్డలను తీసుకునేసి కట్ చేసి వేసుకునేసి ఒక మూడు స్పూన్లు కారం వేసుకుందాం. వేసాక ఉల్లిగడ్డను ఒక్కదాన్ని విడదీసి ఒక గడ్డను వేసుకునేసి ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం. వేసాక ఇందులో నీళ్లు వేయకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం గట్టిగానే వస్తుంది. ఓకేనా? నీళ్లు మాత్రం వేసే అవసరం లేదు, దీనికి ఎక్కువ నీళ్లు అవసరమే ఉండదన్నట్టు. ఈ టైప్లో చేస్తే ఏంటంటే ఇది చాలా మంచి రుచి వస్తుంది, సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఎలా ఉంది అన్నది. ఈ టైప్లో మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక రెండు గంటలు మనం నూనె వేసుకుందాం. నూనె వేసాక దాన్ని వేగనిచ్చి ఒక స్పూను ఒకటిన్నర స్పూను మందం తిరగమాత గింజలు వేసుకునేసి ఒక ఆరేడు వెల్లుల్లి రమ్మల్ని కొద్దిగా అట్ట నలిపి అందులో వేసుకోవాలి. నేను ముందే నలిపాను, కాకపోతే మీకు చూపించాను. ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా ఇలా మధ్యలోకి విరిసి అందులోకి వేసుకుందాం. వేసినాక వీటిని ఏంటంటే కాస్త అలా వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు తీసుకునేసి అందులో వేసి చిటపటలాడించి ఇప్పుడు మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. కలిపి కాస్త వేగిన తరువాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో ప్రతి ఒక్కరికి వస్తుంది అన్నట్టు. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. అంటే ఎర్రగడ్డలు కారం ఇవన్నీ వేసాం కదా, ఆ పేస్ట్ ఇది అన్నట్టు. ఈ విధంగా గట్టిగా వచ్చింది కదా, సూపర్ ఉంటుంది. నీళ్లు మాత్రం వేయకూడదు. ఈ టైప్లో వచ్చిందని అలా అదుముకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ నూనెలోనే బాగా మిక్స్ చేసుకుంటూ అవన్నీ పచ్చి కాబట్టి మంచిగా అంటే పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మనం వేగనివ్వాలి. ఈ టైప్లో కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమోటాలని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకునేసి ఒక రెండింటిని తీసుకునేసి రెండు లేదా మూడు అది మన ఇష్టం అందులో వేసి వీటిని కూడా కాస్త మగ్గనివ్వాలి. అంటే ఇవి పూర్తిగా మగ్గే అవసరం ఉండదు, మనం తినడానికి ఎంత అవసరం అంత మగ్గితే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఇందాక మనం నీట్గా రెడీ చేసి పెట్టుకున్న ఈ చుక్క కూరని అందులో వేసుకుందాం. వేసి దీన్ని కూడా మనం బాగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడేంటంటే ఈ విధంగా నీట్గా అందులో వేసి అదుముకుంటూ మనం తిరగేసుకోవాలి. కిందకి మీదకి కాస్త అలా తిరగేసేసి మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అయితే బాగా ఉడకనివ్వాలి. ఓకేనా? నేను ఏంటంటే అది మనం పెట్టే గిన్నెను బట్టి ఉంటుంది అన్నట్టు, ఆ ఫ్యాన్ను బట్టి. ఓకేనా? ఆ టైప్లో మనం బాగా వేగనివ్వాలి. అది మినిట్స్ ఎక్కువ తక్కువ అన్నది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇదేంటంటే తొందరగా వేగిపోతుంది, చూడండి చూస్తేనే నోరు అవుతుంది కదా. కానీ ఇది తింటుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా మంచి రుచి వస్తుంది. దీంట్లో ఇప్పుడు ఉప్పు చూసుకునేసి కాస్త అలా మీదకెచ్చి చల్లుకునేసి ఆ వచ్చే ఆ స్మెల్లులోనే మనకు అర్థమవుతుంది ఇది ఎలా ఉందన్నది. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మీదకెంచి కొత్తిమీరను చల్లుకునేసి అలా మిక్స్ చేసి
మనం ఇంకెప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకుందాం ఎలా ఉందన్నది. ఓకేనా, చూడండి సూపర్గా ఉంటుంది, వచ్చే స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకునేసి మనకు ఏది నచ్చితే దాంట్లోకి, ఇది చాలా బాగా పనిచేస్తుంది. అన్నమే కానీ, చపాతి కానీ, పూరి కానీ, దేంట్లోకైనా రాగి సంగట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.